సార్ గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసి జనాలు విసిగిపోయి ఈ రోజున 11 సీట్లు పరిమితం చేశారు. కానీ ఒక్కొక్కటి ఈ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం జరిగిందని ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే ఎవరు కూడా ఊహించలేని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆయన సొంత ఇంటికి సంబంధించి ఆయన డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, లేకపోతే ఆయన నిర్మాణం చేసుకుంటారు. ప్రజల డబ్బుని 12,85,00,000 రూపాయలు దుర్వినియోగం చేస్తూ ఆయన కేవలం గ్రిల్స్ మాత్రమే నిర్మించుకున్నారంటే ఆయన తాడేపల్లి ఇంటికి ఎలా చూడాలి సార్? ఏంటి అసలు ఇంత భయం ఏంటి? ఎందుకంత అభద్రతా భావం ఆయనకి? ఒక రౌడీ ఉన్నాడంటే వాడికి భయమే ఉంటుంది కదా, రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఎవడన్నా కొట్టి చంపుతాడని. అట్లనే ఒక క్రిమినల్ ఉన్నాడంటే ఆ క్రిమినల్ ఆడి ప్రొటెక్షన్ కోసం వాడే చూసుకుంటాడు కానీ ఇంకొకరి కోసం చూడాడు అన్నది వాస్తవం. అట్లనే ఆయనకి భయం ఎక్కువ అండి. రాష్ట్రంలోనే కాదు దేశంలో అంత పిరికి వాడు ఇంకొకడు లేడు, తిరిగి పంద ప్రజల సొమ్మండి. ఇప్పుడు నిజాయితీ గలవాడు ఎవరిదైనా ఒక టీ నీళ్ళు తాగాలంటే సిగ్గుపడతాడు. ఏమో వాడి టీ మనం తాగడం ఏంటి, మనం ఎందుకు అడిగి రుణపడి ఉంటామే అన్న ఫీలింగ్ ఉంటుంది. లోకల సొమ్ము తినడానికి అలవాటైన రాబంధువుకి దానికి ఏం సిగ్గు శరం ఉంటుంది? లోకల సొమ్ము తింటానే ఉంటుంది. ఏ నువ్వు కండిచ్చి పూసి తిట్టు తిమ్ము ఏం చేసినా అది సిగ్గు వదిలేసిన మనిషి వాడు. ఇక ఏమన్నా చేస్తాడండి ప్రజల సొమ్ము? మంచివాడిని, అదే నేనుంటే ఇంకా ఎంతో మంచి చేసేవాడిని. అసలు కూటమి ప్రభుత్వం ఈ 4 నెలల్లో ఏమీ చేయలేదు, అంతా అసలు శుద్ధ వేస్ట్, ఈ ప్రభుత్వం ప్రజలు మోసపోయారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు వచ్చి కసి మీద ఓట్లేసి కూటమిని గెలిపించారు. కూటమిది ఇప్పుడు ఏది పుస్తకట్టంగానే పిల్ల పుడుతుందా? అట్లనే ఇంకా కొంతకాలం కానివ్వండి తెలుస్తుంది. ఇప్పుడేం తెలుస్తుందండి? ఇప్పుడు మన ఈయన వచ్చిన కాంచి వరదలని అవన్నీ ఇవన్నీ లోటు బడ్జెట్ అని ఉన్నాయి కదా. ఇప్పటిదాకా 10-12 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ అప్పులు కట్టాలా, మళ్ళీ ఈయన డెవలప్మెంట్ చేయాలంటే కూడా కొంచెం రెవెన్యూ లోటు ఉన్నది. అవన్నీ కూడా 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్కి హెలికాప్టర్ వాడలేదని, లేకపోతే ఈలాగా ఇంటి నిర్మాణాలు టాయిలెట్లు పెద్ద లక్షల రూపాయల టాయిలెట్లు నిర్మించుకోలేదని, అందువల్ల ప్రభుత్వం బాగాలేదంటున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. చూశారు కదా ఋషికోటలో ఆయన కట్టుకున్న టాయిలెట్లు ఎంత ఖర్చు పెట్టి చేశారనేది. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందండి. ఆ పిచ్చి ఏంటంటే వాడికి హౌసెస్ పిచ్చి ఎక్కువ, ఇళ్ళ నిర్మాణాలు సొంత నిర్మాణాలు చేసుకోవడం ఎక్కడన్నా కానీ ఆయనకు ఆ పిచ్చి. జనాలకు ఇల్లు ఉన్నదా లేదా ఆయనకు అనవసరం, ఆయనకు ఉన్నదా లేదా ముందు ఆయన చూసుకునేది. అది ఆయన సెక్యూరిటీ ఒకటి, అది ఆ రెండింటికి ప్రిఫరెన్స్ ఇస్తాడు. భయం ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ చరిత్ర మొత్తం కూనీకోరు చరిత్ర కదా. మరి ఎటు నుంచి ఎవడొచ్చి చంపుతాడో అన్న భయం పూర్తి స్థాయిలో నరాన పాతుకుపోయి ఉన్నది ఆయనకి. అది మరి అంత భయపడే వ్యక్తి. నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాను, నేను అసలు అదేంటి మన రైతు రాజ్యాన్ని తెస్తాను, రామన్న పాలన తెస్తాను, మరి ఇవన్నీ ఈ మాటలన్నీ అన్నీ ఒట్టి మాటలండి. రాజకీయ నాయకులు మీకు తెలియదేముంది, అన్ని అబద్ధాలుగా చెప్పేది. భయస్తుడు అండి, రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టుకుని ఎవడన్నా వచ్చాడు ఇంతవరకు చరిత్రలో? చెట్లు కొడితే సామాన్యుడు చెట్టు కొడితే కేసు చేస్తారు. వాడు కొన్ని 100,000 చెట్లు కొట్టించాడంటే మనిషి అట్లా పాపం తగులుతుంది అడిగి. అటువంటి పనులు చేయకూడదు, దుర్మార్గ పనులు. ఈ 4 నెలలు మీరు చూస్తున్నారు కదా, మార్పు ఏమైనా కనిపిస్తుంది అంటారా? అంటే ఇసుక విధానం అని కానీ, మద్యం పాలసీలకు సంబంధించి కానీ, నిన్న ఆల్రెడీ ఆయన లాటరీ విధానం ద్వారా మద్యం అది కూడా బ్రాండెడ్ మందులు తీసుకొస్తాం, అంతా ప్రక్షాళన చేస్తామంటారు. కొద్దిగా టైం ఇవ్వాలంటారా? కొత్త టైం ఇవ్వాలండి. ఇప్పుడుకిప్పుడు అంటే ఎట్లానండి, ఇంకో 6 మాసాలు టైం ఇస్తే పాలన గురించి అర్థమవుతుంది. ఇప్పుడే మనం కామెంట్ చేస్తే బాగోదు కదా, పద్ధతి కూడా కాదు అది. ఇంటికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంత ఖర్చు పెట్టి, అది కూడా ప్రజల డబ్బుని అంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఉందా? మీరు ఎప్పుడైనా చూసారా? చూడలే. గతంలో ఏ ముఖ్యమంత్రి చూడలేదండి. సుమారు 13 కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఇంటికి అంత పకడ్బందీగా పెట్టుకున్నాడంటే ఏముందంటారు? పోనీ ఇంట్లో ఎందుకంత భయం ఆయనకి? ఇళ్ల మీద మోజు ఎక్కువ, అంత ఇళ్ల మీద మోజు, లేకపోతే భయం అంతే. జనాలు ఏమైనా చేస్తారేమో. మరి నేను ఓట్లేసి గెలిపించారుగా, సహజం అండి. ఇవాళ ఒకసారి నేను ఒకటి చెప్తుంటావా, వాళ్ళ తండ్రి మాదిరిగా ఏదో చేసి సాధిస్తాడని అనుకున్నారండి. ఆయన తండ్రి పేరును కూడా నిలువున ముంచిండి ఆయన. వాస్తవం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి పేరుని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి. అసలు నేనేమంటున్నా, ఆయన స్వార్థపరుడు, భయస్థుడు, ఇక ఈ ప్రజలను నమ్మించడంలో మాటగారిలో టాప్ 1 ఆంధ్రప్రదేశ్లో. మాటలు చెప్పి బురిడి కొట్టించడంలో ఆయన తర్వాత ఎవరైనా సిద్ధుడు. సో అది తెలిసి జనాలు పక్కన కూర్చోబెట్టారంటారా? ఇప్పుడా ఒకసారి చూశారు కదా, ఇప్పుడు మళ్ళీ కసి మీద వచ్చి వేసారు. ఏం డెవలప్ లేదు, రోడ్లు చూడు దరిద్రంగా ఎట్లున్నాయో. ఏదైనా ఒక పని అన్న చక్కగా అయిందా? డ్రైనేజీ లేవు, డ్రైనేజీ ఉన్నదా? ఇప్పుడు వర్షం పడితే వారం రోజులు నీళ్ళు నిలబడిపోతాయి. పంచాయతీల్లో అయితే ఎక్కడ నిధులు లేవు, పంచాయతీ పల్లెల్లో కానీ ఏది లేనప్పుడు మరి ఎట్లేస్తారండి? ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం అనుకుంటారు. ఇక